మీరు ఊహించగలిగే అతిపెద్ద నెంబర్ ఏది? వెల్, ఈ ప్రశ్నకి మనలో చాలా మంది ఒక ఫిక్స్డ్ ఆన్సర్ ఇవ్వలేం. ఎందుకంటే మనం ఏ నెంబర్ ని తలుచుకున్నప్పటికీ ప్రతిసారి మనం తలుచుకున్న నెంబర్ కన్నా మనం ఇంకా పెద్ద నెంబర్ ని ఊహించగలం. అంటే సపోజ్ మీరు ఒక మిలియన్ ని తలుచుకుంటే దానికి ఇంకొక మిలియన్ ని కలిపి 2 మిలియన్స్ ని ఊహించవచ్చు. సో మనం అత్యంత పెద్ద నెంబర్ ని ఎప్పటికీ ఊహించలేం, ఎందుకంటే నెంబర్స్ అనేవి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి కాబట్టి. అయితే ఇక్కడ చాలా మంది నెంబర్స్ అనేవి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి అనగానే ఇన్ఫినిటీ అనేది మనం ఊహించలేనంత పెద్ద నెంబర్ అని అనుకుంటారు. ఇన్ఫినిటీ అనేది నెంబర్ కాదు, అదొక విషయం. శాశ్వతమైనది, అనంతమైనది అని మనం చెప్పడానికి వాడే ఐడియా. ఇన్ఫినిటీ అనేది ఒక విషయానికి అంతం అనేది లేదు అని అర్థం చేసుకోవడానికి మనం వాడే కాన్సెప్ట్. అయితే ఈ ఇన్ఫినిటీ లేదా అనంతమైనది అనే పదాన్ని మనందరం ఏదో ఒక చోట ఎక్కడో ఒక దగ్గర చూసే ఉంటాం. కానీ మనం మనకు తెలియకుండానే ఈ ఇన్ఫినిటీ అనే కాన్సెప్ట్ ని సబ్ కాన్షియస్ గా చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం. అయితే ఈ ఇన్ఫినిటీ అనే ఐడియా గురించి లోతుగా పరిశీలిస్తే ఈ ఐడియాలో మనకు తెలియని ఎన్నో చిక్కులు, ఎన్నో మిస్టరీలు దాగి ఉంటాయో మనకు తెలుస్తుంది. మనం మామూలుగా మన చుట్టుపక్కల చూసే ఆబ్జెక్ట్స్ లేదా నెంబర్స్ అనేవి చాలా డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్కి ఒక చిన్న రాయి కన్నా మౌంటైన్ పెద్దగా ఉంటుంది, లేదా నెంబర్ 4 కన్నా నెంబర్ 5 పెద్దది, ఇలా అన్నమాట. సో ఇలా ఆబ్జెక్ట్స్ లో లేదా నెంబర్స్ లో పెద్దవి చిన్నవి ఉన్నట్లు ఇన్ఫినిటీలో కూడా పెద్ద ఇన్ఫినిటీ, చిన్న ఇన్ఫినిటీ ఇలా రకాలుంటాయి. అయితే అసలు ఇన్ఫినిటీ అంటేనే అంతం లేనిది అని అర్థం. మరి అసలు అంతమే లేని ఒక విషయంలో పెద్దవి చిన్నవి అని రకాలు ఎలా ఉంటాయి అని మీరు అనుకోవచ్చు. సో పెద్ద ఇన్ఫినిటీకి అలాగే చిన్న ఇన్ఫినిటీకి మధ్య తేడా ఏంటో తెలియాలి అంటే ముందు అసలు మనం ఒక ఇన్ఫినిటీని పెద్దది లేదా చిన్నది అని ఎలా నిర్ణయిస్తామో మనకు తెలియాలి. అయితే మామూలుగా మీకు ఒక 2 బ్యాగ్స్ నిండా బాల్స్ నిచ్చి ఏ బ్యాగ్ లో ఎక్కువ మొత్తంలో బాల్స్ ఉన్నాయి అని అడిగితే మీరు సింపుల్ గా ఆ 2 బ్యాగ్స్ లోని బాల్స్ ని కౌంట్ చేసి చెప్పేస్తారు. కానీ 2 ఇన్ఫినిటీలలో ఏది పెద్దది ఏది చిన్నది అని మనం సింపుల్ గా చెప్పలేం, ఎందుకంటే మనం ఏ ఇన్ఫినిటీని చివరి వరకు లెక్క పెట్టలేం. సో కాబట్టి మనం ఇన్ఫినిటీస్ ని లెక్క పెట్టకుండా వాటి మధ్య తేడాను కనుక్కోగలిగే ఒక మెథడ్ ని వాడాలి. మ్యాథమెటీషియన్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో 2 విషయాల మధ్య తేడాని కనుక్కోవడానికి బైజెక్షన్ అనే కాన్సెప్ట్ ని వాడతారు. ఈ బైజెక్షన్ అనే కాన్సెప్ట్ అర్థం కావడానికి మనం ఒక ఎగ్జాంపుల్ ని చూద్దాం. సపోజ్ మీరు ఒక బస్ లో ఒక సీట్ మీద కూర్చొని ఉన్నారు అని అనుకోండి. మీరు బస్ లో సీట్స్ అన్ని ఫిల్ అయిపోయి ఉండడాన్ని గమనించారు, అలాగే మీరు బస్ లో ఎవరు నిలబడి లేకపోవడాన్ని కూడా గమనించారు. సో మీ గమనికల ఆధారాన్ని బట్టి మనం ఇక్కడ ఒక విషయాన్ని కన్ఫర్మ్ గా చెప్పొచ్చు. అదేంటంటే బస్ లో ఎంత మంది మనుషులున్నారో ఎగ్జాక్ట్ గా అన్ని సీట్లు ఉన్నాయి. ఇక్కడ మీరు ఈ ఎగ్జాంపుల్ ని గనక అబ్జర్వ్ చేస్తే మనం బస్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయో లెక్క పెట్టలేదు, అలాగే బస్ లో ఎంత మంది మనుషులు ఉన్నారో కూడా లెక్క పెట్టలేదు. సో మనం దేన్ని లెక్క పెట్టకుండానే బస్ లోని సీట్ల సంఖ్యకి అలాగే మనుషుల సంఖ్యకి మధ్య తేడా ఏం లేదని తెలుసుకున్నాం. సో బైజెక్షన్ అంటే 2 విషయాలను ఒకదానితో ఒకటి జత చేయడం ద్వారా, అంటే పేర్ చేయడం ద్వారా ఆ 2 విషయాల మధ్య తేడాను తెలుసుకునే విధానం. ఇందాకటి ఎగ్జాంపుల్లో కూడా మనం సీట్స్ ని మనుషులతో జత చేయడం ద్వారా వాటి సంఖ్యలో ఎలాంటి తేడా లేదని తెలుసుకున్నాం. అయితే 1920స్లో డేవిడ్ హిల్బర్ట్ అనే మ్యాథమెటీషియన్ ఈ బైజెక్షన్ అనే విధానం ద్వారా ఇన్ఫినిటీ అనే కాన్సెప్ట్ ఎంత వియర్డ్గా ఉంటుందో తెలియజేయడానికి ఒక ఫేమస్ థాట్ ఎక్స్పెరిమెంట్ ని డిజైన్ చేశాడు. సో దాని గురించి తెలుసుకునే ముందు, మనలో చాలా మందికి డబ్బులను ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తే తప్ప మనం కోట్ల రూపాయలు సంపాదించలేము అని తెలియకుండానే డబ్బులను సేవ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ఏకైక ప్లాట్ఫామ్ స్టాక్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. సో మీలో ఎవరికైనా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా కావాలి. కాబట్టి గత 30 సంవత్సరాలుగా బ్రోకరేజ్ సేవలను అందిస్తూ 12 లక్షల మందికి పైగా కస్టమర్లను కలిగి ఉన్నటువంటి మోతీలాల్ ఓస్వాల్ వారు మనకు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అలాగే ఇందులో ఎలాంటి షేర్స్ ని ఏ టైంలో కొనాలో అడ్వైజ్ ఇవ్వడానికి ఒక పర్సనల్ స్టాక్ అడ్వైజర్ కూడా ఉంటాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఎలాంటి అకౌంట్ మెయింటైనింగ్ ఛార్జెస్ ఉండవు. అకౌంట్ ఓపెన్ చేయగానే 25,000 రూపాయల AI బేస్డ్ టూల్స్, అలాగే 3,000 రూపాయల డిస్కౌంట్ కూపన్స్, 1,000 రూపీస్ బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నారు. సో స్టాక్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ లో ఎక్కువ లాభాలతో డబ్బులు సంపాదించాలి అనుకుంటే మీరు ఎంత ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే అంతలా మీకు టైం అనేది సేవ్ అవుతుంది. కాబట్టి కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఇప్పుడే మీ ఇన్వెస్ట్మెంట్లను స్టార్ట్ చేయండి.
సో ఆ థాట్ ఎక్స్పెరిమెంట్ లోకి వెళ్తే ముందుగా అనంత సంఖ్యలో అంటే ఇన్ఫినైట్ రూమ్స్ ఉండే ఒక హోటల్ ని ఊహించుకోండి. అలాగే ఆ హోటల్లో ప్రతి రూమ్ లో ఒక్క గెస్ట్ మాత్రమే ఉండగలరు అని అనుకోండి. ఆ హోటల్ కి ఒక మేనేజర్ ఉన్నాడు. అయితే ఒకరోజు ఆ ఇన్ఫినైట్ రూమ్స్ ఉండే హోటల్లో ఇన్ఫినైట్ గెస్ట్లు ఉండడం వల్ల హోటల్లో రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. ఆ ఫుల్ అయిపోయిన హోటల్లోకి ఒక రాత్రి ఒక కస్టమర్ రూమ్ ని బుక్ చేసుకోవడానికి వచ్చాడు. అయితే అప్పుడు ఆ మేనేజర్ ఆ కస్టమర్ కి ఆ ఫుల్ అయిపోయిన హోటల్లో రూమ్ ఇవ్వడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. సో అతను ఏం చేశాడు అంటే హోటల్లో ఉన్న గెస్ట్లందరినీ వారి రూమ్ నెంబర్ కన్నా ఒక నెంబర్ పెద్దగా ఉండే నెంబర్ ఉన్న రూమ్ లోకి షిఫ్ట్ అవ్వమన్నాడు. అంటే రూమ్ నెంబర్ 1లోని గెస్ట్ రూమ్ నెంబర్ 2లోకి, రూమ్ నెంబర్ 3లో ఉన్న గెస్ట్ రూమ్ నెంబర్ 4లోకి, రూమ్ నెంబర్ 10 lakh లో ఉన్న గెస్ట్ రూమ్ నెంబర్ 10 lakh 1లోకి ఇలా షిఫ్ట్ అవుతారు. అలాగే హోటల్లో చివరి రూమ్ లోని గెస్ట్ కూడా అతని రూమ్ నెంబర్ కన్నా ఒక నెంబర్ పెద్దగా ఉండే నెంబర్ ఉన్న రూమ్ లోకి షిఫ్ట్ అవుతాడు. సో ఇక్కడ మీరు శ్రద్ధగా ఆలోచిస్తే హోటల్ ఫిల్ అయినప్పటికీ చివరి గెస్ట్ షిఫ్ట్ అవ్వడానికి అతనికి రూమ్ అవైలబుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ హోటల్లో ఇన్ఫినైట్ రూమ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇలా గెస్ట్లందరూ షిఫ్ట్ అయిన తర్వాత చివరికి రూమ్ నెంబర్ 1 ఖాళీ అవుతుంది. ఆ ఖాళీ అయిన రూమ్ ని మేనేజర్ ఆ వచ్చిన కస్టమర్ కి ఇచ్చేస్తాడు. సో మేనేజర్ ఈ పద్ధతిని వాడి హోటల్ ఫుల్ ఉన్నప్పటికీ ఒక్క కస్టమర్ కి మాత్రమే కాదు ఎంతమంది కస్టమర్లకైనా రూమ్ ని అలాట్ చేయగలడు. ఎలా అంటే సపోజ్ ఈసారి ఒక బస్ లో 100 మంది కస్టమర్లు రూమ్ కోసం వచ్చారు అని అనుకోండి. అప్పుడు మేనేజర్ ఏం చేస్తాడు అంటే హోటల్లోని గెస్ట్లందరినీ వాళ్ళ రూమ్ నెంబర్ కి 100ని కలపగా వచ్చే సంఖ్య రూమ్ నెంబర్ గా ఉండే రూమ్ కి షిఫ్ట్ అవ్వమంటాడు. అంటే రూమ్ నెంబర్ 1లో ఉన్న గెస్ట్ కి అతని రూమ్ నెంబర్ కి 100ని కలిపితే 101 వస్తుంది. కాబట్టి అతను రూమ్ నెంబర్ 101లోకి షిఫ్ట్ అవ్వాలి. అలాగే రూమ్ నెంబర్ 2లో ఉన్న గెస్ట్ రూమ్ నెంబర్ 102లోకి, రూమ్ నెంబర్ 3లో ఉన్న గెస్ట్ రూమ్ నెంబర్ 103లోకి, రూమ్ నెంబర్ 1000లో ఉన్న గెస్ట్ రూమ్ నెంబర్ 1100లోకి ఇలా షిఫ్ట్ అవుతారు. సో ఈసారి హోటల్లో చివరి 100 రూమ్లలో ఉండే గెస్ట్లందరికీ షిఫ్ట్ అవ్వడానికి వారికి 100 రూమ్లు అవైలబుల్ గా ఉంటాయి. ఎందుకంటే ఆ హోటల్లో ఇన్ఫినైట్ రూమ్స్ ఉన్నాయి కాబట్టి. సో గెస్ట్లందరూ షిఫ్ట్ అయిపోయిన తర్వాత హోటల్లో మొదటి 100 రూమ్స్ ఖాళీ అవుతాయి. ఆ రూమ్స్ ని మేనేజర్ వచ్చిన ఆ 100 మంది కస్టమర్లకు ఇచ్చేస్తాడు. అయితే ఈసారి ఇన్ఫినైట్ మంది ప్యాసింజర్స్ ఉండే ఒక బస్సు హోటల్ ముందుకు వచ్చి ఆగింది అని అనుకోండి. సో ఈసారి మేనేజర్ ఆ ఇన్ఫినైట్ మంది ప్యాసింజర్స్ కి రూమ్ ఇవ్వడం కోసం ఏం చేస్తాడు అంటే హోటల్లో ఉన్న గెస్ట్లందరినీ వాళ్ళ రూమ్ నెంబర్ని 2తో మల్టిప్లై చేసి అంటే గుణించి ఆ వచ్చిన సంఖ్య రూమ్ నెంబర్ గా ఉండే రూమ్ లోకి షిఫ్ట్ అవ్వమని చెప్తాడు. అంటే రూమ్ నెంబర్ 1లో ఉన్న గెస్ట్ కి అతని రూమ్ నెంబర్ని 2తో మల్టిప్లై చేస్తే 1 × 2 = 2 వస్తుంది. కాబట్టి అతను రూమ్ నెంబర్ 2కి షిఫ్ట్ అవ్వాలి. ఇలా రూమ్ నెంబర్ 2లో ఉన్న గెస్ట్ రూమ్ నెంబర్ 4కి, రూమ్ నెంబర్ 3లో ఉన్న గెస్ట్ రూమ్ నెంబర్ 6కి, రూమ్ నెంబర్ 4లో ఉన్న గెస్ట్ రూమ్ నెంబర్ 8కి ఇలా షిఫ్ట్ అవ్వాలి. అలా షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే షిఫ్టింగ్ జరిగిన తర్వాత 2, 4, 6, 8, 10, 12, 14, 16 ఇలా ఈ నెంబర్స్ ఉండే రూమ్స్ ఫిల్ అవుతాయి. అలాగే 1, 3, 5, 7, 9, 11, 13 ఇలా ఈ నెంబర్స్ ఉండే రూమ్స్ ఖాళీ అవుతాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మొదట వచ్చిన నెంబర్స్ అనేవి ఈవెన్ నెంబర్స్. అంటే ఏదైనా నెంబర్ ని మనం 2 భాగాలుగా విభజించగలిగితే దాన్ని ఈవెన్ నెంబర్ అంటారు. అలాగే విభజించలేకపోతే దాన్ని ఆడ్ నెంబర్ అంటారు. సో మనం మళ్ళీ అబ్జర్వ్ చేస్తే మనం అతిపెద్ద ఈవెన్ నెంబర్ ని అలాగే అతిపెద్ద ఆడ్ నెంబర్ ని ఊహించుకోలేం. ఎందుకంటే ఈవెన్ నెంబర్స్ అలాగే ఆడ్ నెంబర్స్ కూడా ఇన్ఫినిటీ వరకు ఉంటాయి, అంటే అనంతం వరకు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు 1, 3, 5, 7, 9, 11, 13 ఇలా ఆడ్ నెంబర్స్ రూమ్ నెంబర్ గా ఉన్న రూమ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఆడ్ నెంబర్స్ అనేవి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి, కాబట్టి హోటల్లో మళ్ళీ ఇన్ఫినైట్ రూమ్స్ ఖాళీగా ఉన్నట్టే. సో మేనేజర్ ఆ ఆడ్ నెంబర్స్ రూమ్ నెంబర్ గా ఉండే ఆ ఇన్ఫినైట్ రూమ్స్ ని ఆ వచ్చిన ఇన్ఫినైట్ ప్యాసింజర్స్ కి అలర్ట్ చేస్తాడు. సో ఇక్కడితో ప్రాబ్లం సాల్వ్ అయింది అని అనుకున్నాడు ఆ మేనేజర్. కానీ ఈసారి మనం ఊహించడానికి కూడా కష్టమయ్యే ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఈసారి హోటల్ ముందు చాలా బస్సెస్ వచ్చి లైన్ గా ఆగాయి. ఆ లైన్ ఎంత దూరం వరకు ఉంది అంటే ఇన్ఫినిటీ వరకు ఉంది. అలాగే ఆ ఇన్ఫినిటీ దూరం వరకు ఆగి ఉన్న బస్సెస్ లో ఒక్కో బస్ లో ఇన్ఫినిటీ మంది ప్యాసింజర్స్ ఉన్నారు. సో ఇప్పుడు మేనేజర్ ఆ వచ్చిన ప్యాసింజర్స్ అందరికీ హోటల్లో రూమ్స్ ని ఇవ్వాలి. సో ఈసారి మేనేజర్ ఏం చేశాడో మనకు అర్థం కావాలి అంటే ముందుగా మనకి కొన్ని విషయాలు తెలియాలి.
అదేంటంటే మ్యాథమెటిక్స్ లో ప్రైమ్ నెంబర్స్ అనే ఒక రకమైన నెంబర్స్ ఉంటాయి. అవే 2, 3, 5, 7, 11 ఇలా ఈ నెంబర్స్ అన్ని ప్రైమ్ నెంబర్స్. అయితే ఇక్కడ మనకు ప్రస్తుతం ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అయితే 300 BCE కాలంలో యూక్లిడ్ అనే మ్యాథమెటిషియన్ ప్రైమ్ నెంబర్స్ అనేవి కూడా ఇన్ఫినిటీ వరకు ఉంటాయి అని ప్రూవ్ చేశాడు. అలాగే ఈ ప్రైమ్ నెంబర్స్ కి ఒక స్వభావం ఉంటుంది. అదేంటంటే సపోజ్ ఒక 2 ప్రైమ్ నెంబర్స్ ని తీసుకోండి, ఎగ్జాంపుల్ కి 2 తీసుకోండి. ఇప్పుడు 2 దాంతోని దాన్ని 2 మల్టిప్లై చేయండి, అంటే గుణించండి. ఇలా చేస్తే 2 × 2 = 4 వస్తుంది. ఇప్పుడు దానితోని దాన్ని 3 మల్టిప్లై చేయండి, అలా చేస్తే 8 వస్తుంది. ఇలా 4 చేస్తే 16 వస్తుంది, 5 చేస్తే 32, ఇలా వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఒక నెంబర్ ని దానితోని దాన్నే ఇన్ఫినిట్ వరకు ఎన్నిసార్లైనా మల్టిప్లై చేయొచ్చు. అయితే మనం ప్రతిసారి గుణించేటప్పుడు 2 × 2, 2 × 2, 2 × 2 ఇలా రాయడం కష్టం. కాబట్టి ఇదంతా రాయడానికి బదులు ఒక నెంబర్ని దానితో ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తున్నాం అనేదాన్ని మనం ఆ నెంబర్ పైన చిన్నగా పెట్టి సూచిస్తాం. అంటే సపోజ్ 2 × 6 దానితో దాన్ని మల్టిప్లై చేయాలి అంటే 2 ఇన్నిసార్లు రాయడానికి బదులు మనం కేవలం ఇలా రాసి దీన్ని 2 పవర్ 6 అని పిలుస్తారు. సో ఇదే విధంగా 3 కూడా చేయండి. అలా చేస్తే 2 చేసినప్పుడు 3 × 3 = 9 వస్తుంది, 3 చేసినప్పుడు 27, 4 చేసినప్పుడు 81, ఇలా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే 2 మనకొచ్చిన నెంబర్స్ లో ఏ నెంబర్ 2 రిపీట్ అవ్వలేదు. సో ఇలా కేవలం 2 మరియు 3 మాత్రమే కాదు, ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ని తీసుకొని పై విధంగా ఎన్నిసార్లు చేసినా మనకు ఏ నెంబర్ 2 రిపీట్ అవ్వదు. సో ప్రైమ్ నెంబర్స్ కుండే ఈ క్వాలిటీని కొద్దిసేపు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మేనేజర్ ఆ ఇన్ఫినైట్ లైన్ లో ఉన్న బస్సెస్ లో ఒక్కో బస్ లోని ఇన్ఫినైట్ ప్యాసింజర్స్ కి హోటల్లో రూమ్ ని అలర్ట్ చేయడానికి ఏం చేస్తాడు అంటే హోటల్లో ఉన్న గెస్ట్లందరినీ వారి రూమ్ నెంబర్ ఎంత ఉందో అన్నిసార్లు 2 దానితో దాన్నే మల్టిప్లై చేసి ఆ వచ్చిన సంఖ్య ఉన్న రూమ్ కి వాళ్ళని షిఫ్ట్ అవ్వమంటాడు. అంటే రూమ్ నెంబర్ 2 గెస్ట్ 2 దానితోని దాన్నే 2 మల్టిప్లై చేయాలి, అంటే 2 పవర్ 2. అలా చేస్తే 4 వస్తుంది. కాబట్టి అతను రూమ్ నెంబర్ 4 షిఫ్ట్ అవుతాడు. అలాగే రూమ్ నెంబర్ 3 ఉన్న గెస్ట్ రూమ్ నెంబర్ 8, రూమ్ నెంబర్ 4 ఉన్న గెస్ట్ రూమ్ నెంబర్ 16, రూమ్ నెంబర్ 5 ఉన్న గెస్ట్ రూమ్ నెంబర్ 32 ఇలా షిఫ్ట్ అవుతారు. షిఫ్టింగ్ అయిపోయిన తర్వాత మేనేజర్ ఫస్ట్ బస్లో ఉన్న ప్యాసింజర్స్ ని వారి సీట్ నెంబర్ ఎంత ఉందో అన్నిసార్లు 3 దానితోని దాన్నే మల్టిప్లై చేసి ఆ వచ్చిన సంఖ్య ఉన్న రూమ్ నెంబర్కి వాళ్ళని వెళ్ళమంటాడు. అంటే ఫస్ట్ బస్లో సీట్ నెంబర్ 2 ఉన్న ప్యాసింజర్ రూమ్ నెంబర్ 9, సీట్ నెంబర్ 3 ఉన్న ప్యాసింజర్ రూమ్ నెంబర్ 27, సీట్ నెంబర్ 4 ఉన్న ప్యాసింజర్ రూమ్ నెంబర్ 81 ఇలా షిఫ్ట్ అవుతారు. అలాగే సెకండ్ బస్లో ఉన్న ప్యాసింజర్కి వారి సీట్ నెంబర్ ఎంత ఉందో అన్నిసార్లు 5 దానితోని దాన్నే మల్టిప్లై చేసి ఆ వచ్చిన సంఖ్య ఉన్న రూమ్ నెంబర్కి వెళ్ళమని, అలాగే థర్డ్ బస్లో ఉన్న ప్యాసింజర్కి వారి సీట్ నెంబర్ ఎంత ఉందో అన్నిసార్లు 7 దానితోని దాన్నే మల్టిప్లై చేసి ఆ వచ్చిన సంఖ్య ఉన్న రూమ్ నెంబర్కి వెళ్ళమని, ఇలా ఆ ఇన్ఫినైట్ లైన్లో ఉన్న ఒక్కో బస్కి ఒక్కో ప్రైమ్ నెంబర్ని ఇచ్చి పై విధంగా చేసి ఆ వచ్చిన సంఖ్య ఉన్న రూమ్ నెంబర్కి వెళ్ళమని చెప్తాడు. ఇలా చేస్తే ఆ ఇన్ఫినైట్ లైన్లో ఆగి ఉన్న ఒక్కో బస్లోని ఇన్ఫినైట్ ప్యాసింజర్స్ అందరికీ రూమ్స్ సరిపోతాయి. ఎలా అంటే ముందుగా మేనేజర్ ఇన్ఫినైట్ లైన్లోని బస్సెస్లో ప్రతి బస్కి 3, 5, 7, 11, 13 ఇలా ప్రైమ్ నెంబర్స్ని కేటాయించాడు. ప్రైమ్ నెంబర్స్ అనేవి యూక్లిడ్ ప్రూవ్ చేసినట్లు ఇన్ఫినైట్, కాబట్టి ఇన్ఫినైట్ లైన్లో ఉన్న అన్ని బస్సెస్ కవర్ అవుతాయి. అలాగే ఒక్కో బస్లోని ఒక్కో ప్యాసింజర్ వారికి కేటాయించిన ప్రైమ్ నెంబర్స్ని వారి సీట్ నెంబర్ ఎంత ఉంటే అన్నిసార్లు ఆ ప్రైమ్ నెంబర్ని దానితో దాన్నే మల్టిప్లై చేస్తున్నారు. ఇంతకుముందు చెప్పుకున్నట్లు మనం ఒక నెంబర్ని దానితో దాన్నే ఇన్ఫినిటీ వరకు ఎన్నిసార్లైనా మల్టిప్లై చేయొచ్చు. కాబట్టి బస్లోని ప్రతి ప్యాసింజర్ వారి సీట్ నెంబర్ ప్రకారం మల్టిప్లై చేసేస్తారు. కాబట్టి ప్రతి బస్సులోని ప్రతి ప్యాసింజర్కి వారి బస్సు ప్రకారం వారికి కేటాయించిన ప్రైమ్ నెంబర్స్తో అలాగే వారి సీట్ నెంబర్తో పై విధంగా చేస్తే ప్రతి ప్యాసింజర్కి ఒక నెంబర్ వస్తుంది. సో వాళ్ళు వాళ్ళకు వచ్చిన నెంబర్ ఉండే రూమ్ నెంబర్కి వెళ్ళొచ్చు. అలాగే ఇందాక మనం ప్రైమ్ నెంబర్స్కి ఉండే స్వభావం వల్ల పై విధంగా ఎన్నిసార్లు చేసినా ఏ నెంబర్ 2 రాదు అని 2-3 ఎగ్జాంపుల్స్ ద్వారా చూసాం. సో దానివల్ల పై ప్యాసింజర్స్లో ఏ 2 ప్యాసింజర్స్కి ఒకే రూమ్ రాదు, కాబట్టి ఏ 2 ప్యాసింజర్స్కి ఒకే రూమ్ అలాట్ అవ్వదు.
సో మనం ఇప్పటి వరకు చూసిన అన్ని సిచ్యువేషన్స్ ని బట్టి ఆ ఇన్ఫినిట్ హోటల్లో ఎంతమంది వచ్చినా కానీ అందరూ ఉండడానికి రూమ్స్ ఉంటాయి అని మనం అనుకుంటాం. అయితే మనం ఇప్పటి వరకు చూసిన అన్ని సిచ్యువేషన్స్ ని గమనిస్తే మనం ప్రతి సిచ్యువేషన్లో హోటల్లోనే రూమ్ నెంబర్కి 1, 2, 3, 4, 5 ఇలా మనం కౌంట్ చేయగలిగే న్యాచురల్ నెంబర్స్ని మాత్రమే ఇచ్చాం. అంటే ఇక్కడ హోటల్లో ఉన్న రూమ్స్ అనేవి కౌంటబుల్లీ ఇన్ఫినిట్ అన్నమాట. కౌంటబుల్లీ ఇన్ఫినిట్ అంటే మనం ఆ రూమ్ నెంబర్ని రూమ్ నెంబర్ 1, రూమ్ నెంబర్ 2, రూమ్ నెంబర్ 3 ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాకపోతే అలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే మనం ఆ హోటల్లో చివరి రూమ్ వరకు చేరుకోలేమంతే. సో మనల్ని హోటల్లో రూమ్స్ ఎన్నున్నాయి అని అడిగితే కౌంటబుల్లీ ఇన్ఫినిటీ అని చెప్తాం. సో ఇప్పటి వరకు హోటల్కి అనంత సంఖ్యలో బస్సెస్లో అనంత సంఖ్యలో ప్రయాణికులు వస్తే ఆ హోటల్ మేనేజర్ ఎన్ని విధాలుగా రూమ్స్ని కేటాయించాడో చూసాం. అవన్నీ చూశాక ఇప్పుడు ఎంతమంది కస్టమర్స్ వచ్చినా ఆ హోటల్లో రూమ్ ఇవ్వచ్చు అని మనం ఫిక్స్ అవుతాం. కానీ ఇక్కడే ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ హోటల్లో అనంత సంఖ్యలో రూమ్స్ ఉన్నా అనంత సంఖ్యలో కస్టమర్లు వచ్చినా రూమ్ ఇవ్వగలిగే ఉపాయాలు ఉన్నప్పటికీ ఇప్పుడు చెప్పబోయే లాజిక్ ప్రకారం ఆ హోటల్లో ఇంకా రూమ్ ఎవరికీ ఇవ్వలేని విధమైన ఇన్ఫినైట్ కస్టమర్లు ఉన్నారు అని తెలుస్తుంది. అంటే ఇన్ఫినైట్ రూమ్స్ ఉండే ఆ హోటల్ చివరికి ఫుల్ అయిపోతుంది. అది ఎలా అంటే, సో ఇప్పుడు హోటల్లో రూమ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి అని అనుకోండి. సో ఈసారి హోటల్ ముందుకు ఎన్ని రియల్ నెంబర్స్ ఉంటాయో అంతమంది కస్టమర్లు వచ్చారు అని అనుకుందాం. రియల్ నెంబర్స్ అంటే మీరు ఊహించగలిగే ప్రతి నెంబర్, ప్రతి ఫ్రాక్షన్, ఇలా ప్రతి ఒక్క నెంబర్, ఎగ్జాంపుల్కి 0, 1, 0.1, 0.2, -0.1, ఎన్ గోల్డెన్ రేషియో, 1000, 0.555, 555 ఇలా ప్రతి ఒక్క నెంబర్ రియల్ నెంబరే. సో సపోజ్ ఇలా ఇన్ఫినైట్ రియల్ నెంబర్స్ ని తీసుకుందాం. ఇందులో ఒక్కో నెంబర్ ఒక్కో కస్టమర్ గురించి చెప్తుంది. అలాగే ప్రతి నెంబర్ పక్కన డాట్స్ అనేవి ఆ నెంబర్లో ఇంకా రాయాల్సిన చాలా డిజిట్స్ అంటే సంఖ్యలు ఉన్నాయి అని చెప్తున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఇన్ఫినైట్ రియల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి హోటల్లో ఉన్న ఇన్ఫినైట్ రూమ్స్లో ఈ ఇన్ఫినైట్ నెంబర్స్కి చెందిన ఇన్ఫినైట్ కస్టమర్స్ ఉండొచ్చు అని మనం అనుకుంటాం. కానీ మనం అలా చేయలేం. ఎందుకంటే హోటల్లో ఇన్ఫినైట్ రూమ్స్ ఉన్నప్పటికీ ప్రతిసారి కొంతమంది కస్టమర్లకు రూమ్స్ ఉండవు. అది ఎలా అంటే, ఇప్పుడు మనం ఈ పైన రియల్ నెంబర్స్ని వాడి ఒక రియల్ నెంబర్ని రాయబోతున్నాం. సో మన రియల్ నెంబర్లో పాయింట్ తర్వాత ఫస్ట్ డిజిట్ అంటే మొదటి సంఖ్య రాయడానికి ఇక్కడ ఫస్ట్ రియల్ నెంబర్ని తీసుకుందాం. సో ఇందులో పాయింట్ తర్వాత ఫస్ట్ డిజిట్ 4 కాబట్టి మన రియల్ నెంబర్లో మనం ఫస్ట్ డిజిట్ స్థానంలో 4 తప్ప వేరే ఏ నెంబర్ అయినా పెట్టుకుందాం. అలా ఎందుకు పెట్టుకున్నామో మీకు కాసేపట్లో తెలుస్తుంది. సో 4 తప్ప ఏ నెంబర్ అయినా పెట్టుకున్నా ఏం కాదు కాబట్టి ఎగ్జాంపుల్కి 8 తీసుకుందాం. అలాగే సెకండ్ డిజిట్ కోసం ఇక్కడున్న సెకండ్ నెంబర్ని తీసుకుందాం. ఇందులో సెకండ్ డిజిట్ 6 ఉంది కాబట్టి మన రియల్ నెంబర్లో మనం సెకండ్ డిజిట్ స్థానంలో 6 తప్ప వేరే ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఎగ్జాంపుల్కి 1 తీసుకుందాం. సరిగ్గా ఇలాగే థర్డ్ డిజిట్ స్థానంలో 0 కాకుండా దానికి బదులు 2 పెట్టుకుందాం. ఇలాగే ఫోర్త్ డిజిట్ కోసం ఈ ఫోర్త్ నెంబర్లోని 1కి బదులు 9 తీసుకుందాం. ఇలా అన్ని ఇన్ఫినైట్ రియల్ నెంబర్స్కి చేసుకుంటూ పోతే మనకి 0.812936 ఇలాంటి ఒక నెంబర్ వస్తుంది. ఇక్కడ మనకి కేవలం ఈ ఎగ్జాక్ట్ నెంబర్ అనే కాదు, మనం సెలెక్ట్ చేసుకునే నెంబర్ని బట్టి ఏ నెంబర్ అయినా రావచ్చు. సో ఇక్కడ మనం గమనిస్తే మనకు వచ్చిన నెంబర్ అనేది ఇక్కడ ఉన్న ఈ ఇన్ఫినైట్ రియల్ నెంబర్లో ఏ నెంబర్తోనూ మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే మనం ఈ నెంబర్ని రాసేటప్పుడు ఇందాక మిగిలిన అన్ని రియల్ నెంబర్స్తో కంపేర్ చేసి అట్లీస్ట్ ప్రతి నెంబర్లో ఒక్క డిజిట్ అయినా వేరే విధంగా ఉండేలా రాసాం కాబట్టి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, రియల్ నెంబర్స్ అనేవి ఇక్కడ ఇన్ఫినైట్ ఉన్నప్పటికీ మనం ప్రతిసారి పై విధానాన్ని వాడి ఉన్న ఇన్ఫినైట్ రియల్ నెంబర్కి మ్యాచ్ అవ్వని కొత్త రియల్ నెంబర్ని రాయొచ్చు. అంటే హోటల్లో ఇన్ఫినైట్ రూమ్స్ ఉన్నప్పటికీ ఈ సిచ్యువేషన్లో ప్రతిసారి మనం ఎన్ని కొత్త రియల్ నెంబర్స్ని అయితే రాయగలమో అంతమంది కస్టమర్లకు ఇవ్వడానికి రూమ్స్ ఉండవు. అంటే ఈ సిచ్యువేషన్లో హోటల్లో ఇన్ఫినైట్ రూమ్స్ ఉన్నాయి, అలాగే బయట ఇన్ఫినైట్ కస్టమర్స్ ఉన్నారు. కానీ బయట ఉన్న ఇన్ఫినైట్ కస్టమర్స్ అందరికీ హోటల్లో సరిపడా రూమ్స్ లేవు. అంటే దాని అర్థం హోటల్లో ఉన్న ఇన్ఫినిటీ రూమ్స్ సంఖ్య కన్నా ఇన్ఫినిటీ కస్టమర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. సో హోటల్లో ఉన్న ఇన్ఫినిటీ రూమ్స్ సంఖ్యని కౌంటబుల్ ఇన్ఫినిటీ అంటారు, అలాగే ఇన్ఫినిటీ కస్టమర్ సంఖ్యని అన్కౌంటబుల్ ఇన్ఫినిటీ అంటారు. సో ఇక్కడ హోటల్లో ఇన్ఫినైట్ రూమ్స్ ఉన్నప్పటికీ బయట ఉన్న ఇన్ఫినైట్ కస్టమర్స్ అందరికీ సరిపడా రూమ్స్ ఉండవు. కాబట్టి దీన్నే ఇన్ఫినైట్ హోటల్ పారాడాక్స్ అంటారు. అయితే ఇది పారాడాక్స్కి దారి తీయడానికి కారణం
హోటల్లో ఉన్న ఇన్ఫినైట్ రూమ్స్ సంఖ్య కన్నా ఇన్ఫినైట్ కస్టమర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం, అంటే దీన్ని బట్టి అన్కౌంటబుల్ ఇన్ఫినిటీ అనేది కౌంటబుల్ ఇన్ఫినిటీ కన్నా పెద్దది అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం కౌంటబుల్ ఇన్ఫినిటీని కౌంట్ చేయలేదు, అలాగే అన్కౌంటబుల్ ఇన్ఫినిటీని కూడా కౌంట్ చేయలేదు, యాక్చువల్లీ కౌంట్ చేయలేం కూడా. సో వాటిని కౌంట్ చేయకుండా మనం హోటల్లోని రూమ్స్ ని కస్టమర్స్ ని జత చేసి అంటే పేర్ చేసి అన్కౌంటబుల్ ఇన్ఫినిటీ కన్నా కౌంటబుల్ ఇన్ఫినిటీ చిన్నది అని మనం తెలుసుకున్నాం. అంటే ఇక్కడ మనం బైజెక్షన్ విధానాన్ని ఉపయోగించాం. సో దీన్ని బట్టి అనంతాన్ని మనం చేరుకోలేకపోయినా యూనివర్స్లో ఎన్ని రకాల ఇన్ఫినైట్స్ ఉన్నాయో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి అనంతాలు కూడా మన యూనివర్స్లో ఉన్నాయి అంటే మన యూనివర్స్ అనేది అనంతాలకు అతీతమైనది, అంటే మన యూనివర్స్ అనేది బియాండ్ ఇన్ఫినైట్ అని కూడా అనుకోవచ్చు. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునేవారు మోతీలాల్ ఓస్వాల్ వారు ఇస్తున్న ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ని ఓపెన్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్లను ఇప్పుడే స్టార్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.